రెస్పాన్స్ ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఫస్ట్ మైక్ ఆయనకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సార్ ప్లీజ్ థాంక్ యూ అందరికీ నమస్కారం అవంతిక ఈ సినిమాలో హీరోయిన్గా ఫస్ట్ టైం స్క్రీనింగ్ పరిచయం అవుతుంది వాళ్ళ అమ్మగారు భాగ్యశ్రీ గారు ఛత్రపతిలో పనిచేయటం జరిగింది ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే ఆవిడ చెప్పలేనంత డెడికేటెడ్గా ఉంటుంది ఆవిడ అలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఆవిడలాగా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సతీష్ గారు నాంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంత బడ్జెట్తో ఇంత మంచి కంటెంట్తో భలే తీశారు ఎవరు అని నాకు తెలియదు అసలు ఆయన అనుకోకుండా సురేష్ గారితో కలిశాను చాలా 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 మంచి ఎంట్రీ సార్ దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా అంత పెద్ద సినిమా తీశారు ఆ రోజు మీ సంస్థలో మా గణేష్ చేయటం సెకండ్ ఫిల్మ్ చాలా ఆనందంగా ఉంది అంటే ఎప్పుడో స్టార్ట్ చేసే ఆయన క్వాలిటీ కోసం అలా చేస్తూ ఉన్నారు టీజర్ కూడా చాలా బాగుంది గణేష్ బాగున్నాడు గణేష్కి ఈ సినిమాతో మంచి సూపర్ హిట్ తగలాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయ్యే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే డైరెక్టర్ రాజేష్ రాకేష్ ఫస్ట్ మా ఊరు నుంచి మా ఊరు పక్కనే నా దగ్గరికి వచ్చాడు అప్పుడు చేయాలని కానీ డైరెక్టర్గా కలిసిమెల్లి ఎంతో చేయడం చాలా బాగుంది అలాగే టెక్నీషియన్స్కి మిగతా ఆర్టిస్టులందరికీ కూడా నేను నా విషెస్ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు మీరు రావడమే మాకు చాలా చాలా ఆనందం అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి టీమ్ ఇంతకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ థింక్ హిందీ ఛత్రపతిలో భాగ్యశ్రీ గారిని మేము చూడబోతున్నాము ఇక్కడేమో భాగ్యశ్రీ గారి అమ్మాయి ఈ సినిమా ద్వారా హీరోయిన్గా రాబోతున్నారు దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్ టు వాచ్ థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ లాంచింగ్ ద టీజర్ ఆఫ్ నేను స్టూడెంట్ సార్ టీమ్ మెంబర్స్ అందరూ మనతో ఇప్పుడు మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ సార్